శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ప్రప్రథంగా మీ అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరి పరమేశ్వరి అమ్మవారు, శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, బ్రహ్మాది మహా సరస్వతి దేవత అందరికీ కూడా, మీ అందరికీ కూడా సర్వశుభాలు కలిగించుగాక. ఇప్పుడు మనము ఈ కార్యక్రమంలో సాలగ్రామ దానం అంటే ఇక్కడ సాలిగ్రామము సాలగ్రామము ఇక్కడ రెండిట్లకి కూడా చిన్న అక్షరం తేడా ఉన్న సాలగ్రామము అంటే మనం చూడండి గోశాల అంటాము, అన్నదానశాల అంటాము, పవిత్రమైనటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా శాల అంటే ఉన్నటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ప్రదేశము గ్రామము. ఆ యొక్క గ్రామములో ఉన్నటువంటి శక్తి అంతా కూడా అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ యొక్క సాలిగ్రామములో సాలగ్రామములో ఉంటుంది అని అర్థము. ఈ యొక్క సాలగ్రామము శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపముగా చెప్తాము. శ్రీ మహావిష్ణువు సకల విశ్వానికి కూడా మహాదేవుడు అని చెప్తూ ఉంటాము. అంటే విశ్వానికి అధిదేత శ్రీ మహావిష్ణువు అని చెప్తాము. అంటే ఈ సాలగ్రామాన్ని మనం దానం చేయడం అంటే విశ్వాన్ని దానం చేసినట్లే, ఆ శ్రీ మహావిష్ణువుని దానం చేసినట్లే. ఈ సాలగ్రామం మనము నర్మదా నది, గండకీ నదులలో మనకు లభించేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సిలికాన్ డయాక్సైడ్ అనేటటువంటి ఒక కెమికల్ సంబంధమైనటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక వస్తువు. ఇది జలసరాశికి సంబంధించినటువంటి ఒక శక్తిని కలిగి ఎన్నో వందల సంవత్సరాల పాటు ఆ యొక్క నదిని ఆ యొక్క శిలపై ప్రవహిస్తూ 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 ఉండగా ఆ శక్తికి అభూతమైనటువంటి శక్తి రావడం వల్ల ఆ యొక్క సాలిగ్రామంతో ఎప్పుడైనా మనం ఎక్కడైనా తీర్థం తీసుకునేటప్పుడు తప్పకుండా సాలగ్రామ మాసవారైన సాలగ్రామ తీర్థం అత్యంత శక్తివంతం అని చెప్తుంది మనకి శాస్త్రం. సాలగ్రామంతో తీసుకున్నటువంటి తీర్థమే శక్తివంతమైంది. సాలగ్రామంతో చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు సాలగ్రామాన్ని ఎవరైనా ఉత్తమోత్తమైనటువంటి సాధులకు కానీ బ్రాహ్మణోత్తములకు కానీ మనకు దానం చేయమని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఈ యొక్క సాలిగ్రామమును ఎందుకు దానం చేయాలి అంటే మనకు ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా నశింపచేసుకోవడానికి సాలిగ్రామ ఆరాధన చేసేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణోత్తములకు అలాగే గురువులకు కూడా ఈ సాలగ్రామాన్ని వారికి మన పేరు మన కుటుంబం యొక్క గోత్రనామాలతో మన కుటుంబ సభ్యుల యొక్క పేర్లతో వారికి దానం ఇవ్వడం వల్ల వారు వారి యొక్క అనుష్ఠానంలో వారి పీఠంలో మనమిచ్చినటువంటి ఆ సాలిగ్రామానికి ప్రతిరోజు ఆరాధన చేయడం వల్ల మనకు మన జీవితమంతా మన కుటుంబానికి కూడా శక్తి వస్తుందనేటటువంటి సత్సంబంధమైన ఆలోచనలతో మనకు మన పెద్దవాళ్ళు మన కొన్ని గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఈ సాలగ్రామాన్ని దానం చేసేటప్పుడు తప్పకుండా ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క పాదాలను స్పర్శించాలి, ఆ పాదాలను నమస్కరించి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలి. ఇది కార్తీక పౌర్ణమి నాడు చేసేటటువంటి అతి గొప్ప మహాదానం. అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరిగాయతో చేసినటువంటి ఆ యొక్క దీపాన్ని దీపదానం చేస్తూ ఉంటారు. అలాగే వరిపిండితో తయారు చేసినటువంటి దీపాన్ని కూడా దానం చేస్తూ ఉంటారు. అంటే ఒక దీపాన్ని ఒక ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల ఆ యొక్క దీపం అంటే ఇక్కడ మనకు శక్తి. ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఆరాధనే ఉత్తమోత్తమైన ఆరాధన దీపారాధన. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా అందు గురించి దీపాలను వెలిగిస్తూ ఉంటారు, దీపదానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే ఈ యొక్క సాలిగ్రామాన్ని దానం చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అందరూ కూడా ఈ విధంగా దానం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందండి. మీ జీవితంలో ఉన్నటువంటి సకల కష్టము దుఃఖము బాధ ఏమైనా ఉంటే అవి పోగొట్టుకోవడానికి ఉత్తమమైన మార్గమే ఈ సాలిగ్రామ దానము. అలాగే
మనకు 2018 2019 సంవత్సరానికి గాను రాజమహేంద్ర అనే మోహన్ పబ్లికేషన్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కాలభైరవ గంటల పంచాంగంలో ఉన్నటువంటి మహత్తరమైన విషయం ఏమంటే, అద్భుతమైన శక్తివంతమైన సామాన్యులకు కూడా అర్థమయ్యేటటువంటి ముహూర్తాలతో, వివాహాది సత్సంబంధమైనటువంటి బలమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా మనకు ఈ యొక్క పుస్తకంలో ఈ యొక్క పంచాంగంలో అందరూ కూడా వారి వారి జీవితంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి సమస్యలను కష్టాలను పోగొట్టుకోవడానికి ఉత్తమోత్తమైనటువంటి సింపుల్ రెమెడీస్ అన్నీ కూడా ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వివాహం ఎలా చేసుకోవాలి, వివాహం చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత, అలాగే భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఉండడానికి కావాల్సిన అద్భుతమైన ఫలితాలు, అలాగే సంతాన సంబంధమైన సమస్త సమస్యలున్న వారికి దశమహావిద్యలకు సంబంధించినటువంటి అత్యంత సులభమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి పుస్తక సంబంధించినటువంటి దుకాణాల్లో కానీ, పూజా సంబంధించినటువంటి షాపులలో కానీ ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగం మీకు తప్పకుండా లభ్యమవుతుంది. ఈ గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని మీ యొక్క స్నేహితులందరికీ కూడా తెలియచేస్తారని ఆశిస్తూ ఈ కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియచేయండి. మీ అందరికీ మరొక్కసారి కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు. శుభం భవతు.